పేదరిక నాభిప్రాయం మాత్రం. ప్రతి మనిషి కూడా కష్టపడే విధానం వచ్చినప్పుడు కష్టపడి ఏదో రూపంలో ఆదాయాన్ని సంపాదించుకోలేకపోతే ప్రతి మనిషి కూడా ఆదాయం ఉన్నా లేకపోయినా ఖర్చు తప్పదు. ఈ సత్యాన్ని గ్రహించలేకపోతే తాతా తండ్రి సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కదా అని నువ్వు అనుకుంటే ఈ సమాజంలో విలువ లేని వాడిలా మిగులుతావు. స్వయం కృషి అనేది ప్రతి వ్యక్తికి బాధ్యత. అటువంటి వారు జీవితం యొక్క విలువ తెలియక జీవితం భయంకరమైనదని గ్రహించి ఎంతవరకు మాట్లాడాలో ఉండాలో అన్నది నేర్చుకుంటారు. చదువుకుంటే వచ్చేది కాదు అనుభవం, ఒకరు చెప్తే వచ్చేది కాదు. కష్ట నష్టాలు పడితేనే దాని విలువ తెలుస్తుంది లేదా నరకం తీసిస్తుంది. ఇలా జ్ఞానంతో నడవలేని వాడు రెక్కాడితే డొక్కాడని బ్రతుకు బ్రతకవలసి వస్తుంది. ఇవన్నీ గ్రహించిన వారే హస్తం కూస్తూ ఆదాయాన్ని సంపాదించుకుంటూ వ్యసనాలకు బానిస అవ్వకుండా ఆస్తులు కూడగట్టుకోగలుగుతున్నారు. ప్రతి మనిషి నిత్యం కష్టపడుతూనే ఉంటారు. పొదుపు చేసే వారి మట్టికి తక్కువ శాతం మంది. అటువంటి వారే సంతోషంగా జీవిస్తున్నారు. ఇది సత్యం.